తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తున్న వేళలా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొన్ని రోజులు ఐసోలేషన్ లోండి రెస్ట్ తీసుకున్నాక తగ్గుతుందని అని మనం కొంచెం రెస్ట్ తీసుకున్న మూమెంట్ లోనే ఒక కొత్త రకంగా బ్లాక్ ఫంగస్ అనేది ప్రందర్ని భయపెట్టిస్తుంది. మరి బ్లాక్ ఫంగస్ అనేది డేంజరా? మరి ఏ విధంగా దానికి చికిత్స తీసుకోవచ్చు? అసలు బ్లాక్ ఫంగస్ అనేది ఏంటి? దాని గురించి మాతో పాటు డాక్టర్ అభినందన్ సార్ ఉన్నారు. సార్ ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? అసలు అది డేంజరా? అసలు కోలుకోవచ్చా? ఇది బ్లాక్ ఫంగస్ అనేది తప్పకుండా డేంజరస్ డిసీజ్ అండి. అది ఎలా అంటే, మన కోవిడ్ వచ్చిన పేషెంట్స్ కి మాత్రమే జనరల్ గా సోకుతుంది. అది ఎందుకు అంటే, కోవిడ్ ఉన్న పేషెంట్స్ కి కొంచెం ఇమ్యూనిటీ తగ్గడం వల్ల, కేవలం వాళ్ళకి స్టిరాయిడ్ థెరపీ ఇవ్వడం వల్ల, ప్లస్ వాళ్ళకి ఇమ్యూనో సప్రెసివ్ డిసీజెస్ ఉండడం, అంటే డయాబెటీస్ కానీ లేకపోతే కనుక వేరే ఇమ్యూనో సప్రెసివ్ థెరపీస్, క్యాన్సర్ కానీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ఏదైనా అయ్యి ఉండి దాంతోపాటు స్టిరాయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వవలసి వచ్చి ఉంటే కనుక కోవిడ్ పేషెంట్స్లో, వాళ్ళకి ఏంటంటే మన అట్మాస్ఫియర్ లో ఉన్న ఈ ఫంగల్ స్పోర్స్ పీల్చుకున్నప్పుడు ముక్కులోకి వెళ్ళి, ముక్కులోంచి అది మెల్లగా పక్కన సైనస్ లోకి, పైన దవడకి, అప్పర్ జా అంటారు, పైన దవడకి పాకి అక్కడి నుంచి కంట్లోకి, మెదడులోకి పాకడం జరుగుతుంది. దీంతో డేంజర్ ఏంటి అంటే, కోవిడ్ తోటి ప్రస్తుతానికి డెత్ రేట్ ఈజ్ మోర్టాలిటీ రేట్ ఈజ్ జస్ట్ 5%, అంటే 5% 95% మంది 95% రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోగలుగుతారు. కానీ ఈ బ్లాక్ ఫంగస్ డిసీజ్ సోకిన వాళ్ళకి అలా కాదు. బ్లాక్ ఫంగస్ తో ప్రాబ్లం ఏంటంటే, ఆల్మోస్ట్ మెదడుకి సోకితే 80%, అంటే 80% కంటే ఎక్కువ మంది మరణించే అవకాశం ఉంది. సో దీని డెత్ రేట్ అంత, అంటే చాలా ర్యాపిడ్ గా ప్రోగ్రెస్ అవుతుంది, అంటే చాలా త్వరగా త్వరగా పెరుగుతుంది. మనము 2-3 డేస్ చూసే 2-3 రోజులు మన కంటి ముందరే పేషెంట్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయి బ్రెయిన్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ మరణించడానికి దారితీస్తుంది. సో దీనికి త్వరగా ట్రీట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. దీని లక్షణాలు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటాయి సార్? జనరల్ గా బ్లాక్ ఫంగస్ అనేది దాని అది ఎంట్రీ పాయింట్ కూడా ముక్కు నుంచే. సో ముక్కులో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే నేసల్ స్టఫీనెస్, అంటే నోస్ బ్లాక్ అయినట్టు, లేకపోతే నోస్ లో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టు, లేకపోతే నోటి నుంచి ఏదైనా కారుతున్నట్టు, లేకపోతే బ్లడ్ రావడము. దాని తర్వాత మెల్లమెల్లగా ఏమవుతుందంటే వాళ్ళకి పళ్ళు పైన పళ్ళు నొప్పి రావడము, పైన పళ్ళు ఊగటము. చాలా మంది డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, పళ్ళు ఊగుతున్నాయి, పళ్ళు నొప్పి వస్తుందని. చాలా మంది డెంటల్ డాక్టర్స్ తెలియక బ్లాక్ ఫంగస్ గురించి పళ్ళు తీసేయడము, పళ్ళ ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేయడము, పళ్ళ ప్రాబ్లం అనుకుని. కానీ వాళ్ళ ప్రాపర్ హిస్టరీ తీసుకుంటే, కోవిడ్ వచ్చిందా, రికవర్ అయ్యారా, షుగర్ ఉందా, స్టెరాయిడ్స్ ఉన్నాయా అనే విషయం తెలుసుకుంటే అది పళ్ళ ప్రాబ్లం కాదు, బ్లాక్ ఫంగస్ వల్ల పళ్ళు ఊగడం స్టార్ట్ అయిన అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అంతేకాకుండా మెల్లగా అది సైనస్ నుంచి సైనస్ లో బ్యాడ్ స్మెల్ రావటము, నోట్లో బ్యాడ్ స్మెల్ రావటము. ఆ తర్వాత చాలా ముఖ్యమైన విషయం, డేంజర్ సైన్ ఏంటంటే కంటి నొప్పి రావడం, కన్నుల ముందరికి చొచ్చుకుని రావడం అనిపిస్తుంది. మౌన్ లోంచి పక్క కన్ను, నార్మల్ కన్నుకి, ఈ కన్నుకి చూసి కన్నుకి బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది. అది కంటిలోకి ప్రవేశించినట్టు అర్థం. ఆ తర్వాత మెల్లగా మెదడులోకి ప్రవేశించి మెదడు హెడ్ ఎక్ రావడము, అలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి వస్తుంది కదా, అంటే అది కరోనా వచ్చిన వాళ్ళకి లంగ్స్ పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు రీసెంట్ గా అయితే. మరి బ్లాక్ ఫంగస్ అనేది మళ్ళీ లంగ్స్ పై ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవసరం ఉందా, లేదంటే ఇంకా ఏదైనా పార్ట్ మీద అవకాశం ఉందా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఈ బ్లాక్ ఫంగస్ అనేది మెయిన్ గా ఇప్పుడు కోవిడ్ వచ్చి తగ్గుతున్న పేషెంట్స్ లో కనబడుతుంది ఏంటంటే, రైనో ఆర్బిటో సెరిబ్రల్ వేరియంట్ అంటారు, అంటే ముక్కు, కన్ను, సైనస్, అప్పర్ జా, రైనో మ్యాక్సిలరీ, లేకపోతే రైనో ఆర్బిటో సెరిబ్రల్ అంటే బ్రెయిన్, దానికి సంబంధించినంత వరకు ఎక్కువ ఇన్సిడెంట్స్, అంటే 90% అదే వస్తున్నాయి. అలాగనేసి అసలు లంగ్స్ కి రాకుండా ఉండే ఛాన్స్ లేదు అనడానికి లేదు. మేము కొన్ని కేసెస్ లంగ్స్ కూడా ఫంగస్ ఇన్ఫెక్షన్ రావడం చూసాము. లంగ్ ఇన్ఫెక్షన్ ఏంటంటే అది బ్లాక్ ఫంగస్ ఉండొచ్చు. బ్లాక్ ఫంగస్ అంటే బేసికలీ మ్యూకార్ మైకోసిస్ అంటారు మన మెడికల్ టెర్మినాలజీలో. ఇది ఇప్పుడు మ్యూకార్ మైకోసిస్ ని బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నాం. కాకపోతే ఆస్పర్జిల్లోసిస్ అని, అది కూడా ఒక టైప్ ఫంగల్ ఇన్ఫెక్షన్, అది కూడా లంగ్స్ లో రావచ్చు. సో లంగ్ ఇన్ఫెక్షన్ కూడా అంటే ఇట్ కెన్ బి యాక్చువల్లీ హోల్ బాడీలో ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. మెయిన్ గా ఇప్పుడు మనము ఈ ఫేస్ పార్ట్ చూస్తున్నాము, కానీ లంగ్స్ కి కానీ, స్టమక్ కి కానీ, లేకపోతే హోల్ బాడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ లో ఉండి మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళి అయితే వెళ్తున్నాము, బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సిన ఉన్నాయా? అంటే మీ ఉద్దేశం బ్లాక్ ఫంగస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు, వస్తే ఏం చేయాలి? అది కాదు సార్, అంటే వస్తే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఫస్ట్ రాకుండా ఉండాలంటే ఏమేం చేయవచ్చో చెప్తాను. మెయిన్ గా కోవిడ్ ట్రీట్మెంట్ అయిన వాళ్ళకి సంబంధించినంత వరకు ఈ విషయము, కోవిడ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళు షుగర్స్ ఇంటికి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవడము, స్టిరాయిడ్ థెరపీ అవసరం లేకపోతే స్టిరాయిడ్ థెరపీ ఆపివేయడము,
డాక్టర్ సజెషన్ లేకుండా సొంత వైద్యాలు చేసుకొని సొంతంగా స్టెరాయిడ్స్ తీసుకోవడం ఇంటి దగ్గరే అలాంటివన్నీ కంప్లీట్ గా మానుకోవాలి. ఇది కాకుండా కొన్ని అపోహలు ఉన్నాయి, అది ఎంతవరకు నిజమో చెప్పలేము, కానీ స్టీమ్ పట్టినప్పుడు మనం రెగ్యులర్ ట్యాప్ వాటర్ తో స్టీమ్ పట్టడం అనేది కూడా కొంచెం రిస్క్ తో కూడిన పని. ఎందుకంటే ఆ ట్యాప్ వాటర్ స్టీమ్ పట్టినప్పుడు దాని ద్వారా కూడా ఫంగల్ స్పోర్స్ నోస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని థియరీస్ ఉన్నాయి. అది ఎస్టాబ్లిష్ కాలేదు ఇంతవరకు. బట్ అది లేకపోతే ఇంట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెట్టుకుని ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా ట్యాప్ వాటర్ తో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఫిల్ చేసుకోకుండా డిస్టిల్డ్ వాటర్ లేకపోతే సెలైన్ వాటర్ వాడి దాంతో పీల్చుకోవాలి. ట్యాప్ వాటర్ ద్వారా కూడా ఈ స్పోర్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ వచ్చిన తర్వాత బయటకు వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీగా మాస్క్ వేసుకుని ఉండాలి, ఎందుకంటే ఇది కూడా ముక్కు ద్వారానే ప్రవేశిస్తుంది. జనరల్ గా ఎక్కువ రూరల్ ఏరియాస్ లో కనబడుతుంది ఇది, ఎందుకంటే అక్కడ అగ్రికల్చర్ వెజిటేషన్స్ ఉండడం వల్ల ఫీల్డ్స్ నుంచి ఆ ఫీల్డ్స్ లో ఉంటాయి స్పోర్ట్స్. లేదా కన్స్ట్రక్షన్ సైట్స్ డస్టీగా ఉన్న పొల్యూటెంట్ ఏరియాస్లో ఈ స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. అది పీల్చినప్పుడు మాస్క్ వేసుకుంటే అది పీల్చినా కానీ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి. ఈ స్పోర్ట్స్ మామూలు మన కోవిడ్ స్పోర్ట్స్ కంటే చాలా పెద్దగా ఉంటాయి. సో కోవిడ్ స్పోర్ట్స్ కోవిడ్ వైరస్ కంటే పెద్దగా ఉండడం వల్ల ఈ స్పోర్ట్స్ మనం రెగ్యులర్ మాస్క్ వేసుకున్నా కానీ లోపలికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. కోవిడ్ మాస్క్ వేసుకున్నా కానీ ఒక్కొక్కసారి వాటి మైక్రోస్కోపిక్ సైజ్ వల్ల స్టిల్ ఎంటర్ అవుతాయి ప్రాపర్గా మాస్క్ లేకపోతే. కానీ స్పోర్ట్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. ఇది ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఏజ్ అంటే ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా, అంటే ఈ ఏజ్ వాళ్ళకి మాత్రమే వస్తుంది ఈ ఏజ్ వాళ్ళకి మాత్రమే వస్తుంది అని ఏది ఏమన్నా ఉందా సార్? జనరల్గా బ్లాక్ ఫంగస్ ఏజ్ పరిమితం ఏం లేదు. మేము 30 ఇయర్స్ 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా రెగ్యులర్గా చూస్తున్నాము, చాలా మందికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. కాకపోతే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవే నేను ఇంతకు ముందు చెప్పినట్టు, షుగర్ ఉండడము, అన్కంట్రోల్ షుగర్ ఉండడం మెయిన్గా, లేకపోతే ఏదైనా వేరే అదర్ ఇమ్యూన్ సప్రెస్ చేసేటువంటి వ్యాధులు ఉండడము, క్యాన్సర్ వ్యాధి కానీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కానీ లేకపోతే క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళకి. దీనికి ఏమైనా పర్మనెంట్ వైద్యం ఉందా లేదా సార్? ఇది బ్లాక్ ఫంగస్ కన్నా బ్లాక్ ఫంగస్ కి పర్మనెంట్ వైద్యం అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లాక్ ఫంగస్ కి అర్లీ డిటెక్షన్ అండ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్, అంటే తొందరగా దాన్ని గుర్తుపట్టాలి. చాలా అగ్రెసివ్ అంటే దాన్ని ఓకే తగ్గుతున్నామని 2 రోజులు 3 రోజులు వెయిట్ చేయడానికి ఆస్కారం లేదు. ఒక్కసారి గమనించిన వెంటనే దానికి మెడిసిన్స్ ఉన్నాయి, యాంటీఫంగల్ థెరపీ అని యాంఫోటెరిసిన్ అని దొరుకుతుంది, లైపోసోమల్ యాంఫోటెరిసిన్ యాంటీఫంగల్ థెరపీ, దాని అది స్టార్ట్ చేసుకొని దాంతోపాటు సర్జికల్ డెబ్రైడ్మెంట్ అంటే ఆపరేషన్ చేసి డ్యామేజ్ అయ్యి ఫంగస్ పట్టుకున్న ఎముక, ఫంగస్ పట్టుకున్న పళ్ళు, ముక్కులో ఉన్న సైనసెస్, ఆ తర్వాత కంటికి ప్రవేశిస్తే కన్ను తీసేయడం, ఇలాంటివి ఆపరేషన్ చేసి తీసేసి మెడిసిన్స్ కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఇది చిన్న ట్రీట్మెంట్ కాదు, ప్రొలాంగ్ ట్రీట్మెంట్ అంటే ఒక నెల 2 నెలలు నడుస్తుంది ఆ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ స్టార్ట్ అయినా అంటే స్టార్ట్ అయినప్పటికీ మిడిల్ కి లాస్ట్ కి అంటే ఎక్కువ అయిన కొద్దీ మనకు వేరియేషన్స్ అనేవి కనిపిస్తుంటాయి కదా, అంటే ఎలాంటి వేలో ఉన్న వాళ్ళకు ఆపరేషన్ చేస్తారు, ఎలాంటి ఉన్న వాళ్ళకు జస్ట్ మెడిసిన్ ఇస్తే తక్కువ అవుతుంది? బ్లాక్ ఫంగస్ కి యాక్చువల్గా మెడిసిన్ ట్రీట్మెంట్ తో పాటు సర్జికల్ ట్రీట్మెంట్ కంపల్సరీ. బట్ ఉన్న ప్రెసెంట్ పరిస్థితిలో ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటే మాత్రం సర్జరీ చేసి మెడిసిన్స్ ఇవ్వాలి కంపల్సరీగా. ఓన్లీ మెడిసిన్స్ ఏ పరిస్థితిలో ఇవ్వడం జరుగుతుందంటే ఆ వ్యాధి మెదడులోకి పాకిపోయి ఉంటే కనుక ఆపరేషన్ చేయలేనటువంటి ఏరియా అది, మెదడులోకి వెళ్ళి ఆ ఫంగస్ తీయలేం. అలాంటప్పుడు ఎక్కడైతే ఫంగస్ బయట కనబడుతున్న ఏరియాలో అప్పర్ జా వాటిలో తీసేసి మిగిలింది మెడికల్ ట్రీట్మెంట్ తోటి మేనేజ్ చేయాలి. ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ గా లేదు, దీనికి సర్జరీతో కలుపుకొని చేయవలసిందే. దీనికి సంబంధించిన ఫుడ్ ఎలాంటిది ఏమైనా తీసుకోవాలని రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, కాకపోతే హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం, మన బాడీ ఇమ్యూనిటీ పెంచడం జరుగుతుంది దానివల్ల. అంతేకాకుండా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వాడటం వల్ల ఏమిటంటే మన బాడీలో ఉన్న న్యాచురల్ ఫ్లోరా తగ్గుతుంది, తగ్గడం వల్ల ఈ ఫంగస్ అనేది ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అంటే దానికి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి అది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మన ప్రోబయోటిక్స్ బాగా తిని అంటే పెరుగన్నం అలాంటివి తిని సో మన బాడీలో ప్రోబయోటిక్స్ ఎక్కువ పెంచుకుంటే ఈ బ్లాక్ ఫంగస్ రావడానికి చాలా వరకు మనకి సహకరిస్తుంది రాకుండా ఉండడానికి. ఇది 95% కోవిడ్ పేషెంట్స్ కోసం అనేది అయితే మీరు చెప్తున్నారు, అది ఓకే. కానీ నార్మల్ పీపుల్స్ కి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా, లేదంటే అంటే షుగర్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉందండి. బట్ జనరల్గా ఇంతకుముందు కోవిడ్ రాకముందు బ్లాక్ ఫంగస్ అనేది ఇంత ర్యాంపెట్గా కనబడలేదు, అప్పుడు కూడా వచ్చేది బట్ ఇంత ఎక్కువగా కనిపించట్లేదు. కాబట్టి కోవిడ్కి రిలేటెడ్ కోవిడ్లో ఉన్న మెకానిజము ఈ బ్లాక్ ఫంగస్ మెకానిజము ఎక్కడో కొంచెం ఇంటర్లింక్ ఉంది, దానివల్ల ఇది కోవిడ్లో ఉన్న పేషెంట్స్కి మాత్రమే మాకు ఎక్కువగా కనబడుతుంది ఇప్పుడు. ఈ బ్లాక్ ఫంగస్ వల్ల ఏమన్నా చనిపోయే ప్రమాదం ఉందా, లేదంటే క్యూర్ అవ్వే అవకాశం ఉందా సార్? బ్లాక్ ఫంగస్ వల్ల కోవిడ్ కంటే చనిపోయే అవకాశాలు ఇక్కడ ఎక్కువ. పేషెంట్స్ కోవిడ్ నుంచి కష్టపడి ట్రీట్మెంట్ చేయించుకుని బయటికి వచ్చినా కానీ
బ్లాక్ ఫంగస్ వల్ల చనిపోవటం జరుగుతుంది. బ్లాక్ ఫంగస్ లో నేను ఇందాక చెప్పినట్టు మరణ సంఖ్య ఆల్మోస్ట్ 80% మంది చనిపోతారు. 100 మందిలో 80 మంది చనిపోయే అవకాశం ఉంది బ్రెయిన్ కి పాకుతే గనక. అదే కోవిడ్ అయితే 5 మంది 100లో చచ్చిపోతారు, అంటే 5% డెత్ రేట్ అక్కడ. సో ఇది మోర్ డేంజరస్ దాన్ యాక్చువల్లీ కోవిడ్. ఇప్పుడు ఈ ఫోర్ట్ హాస్పిటల్లో ఎంత మందికి సర్జరీస్ చేశారు సార్ ఈ బ్లాక్ ఫంగస్? ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మేము ప్రీమియర్ హాస్పిటల్ మేదీపట్నం ఫోర్ట్ హాస్పిటల్ కలిపి మేము ఇక్కడ 2 చోట్ల ఆపరేషన్ చేస్తాము. ఈ రెండిట్లో కలిపి ఆల్మోస్ట్ ఒక 25-30 కేసెస్ చేసాం లాస్ట్ మంత్ లో. సో అందులో అందరూ లక్లీ అదృష్టవశాత్తు బాగా కోలుకున్నారు. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురికి అన్ఫార్చునేట్లీ వీ హావ్ లాస్ట్ దోస్ పేషెంట్స్, బట్ ఓవరాల్ గా మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ రికవర్డ్ వెరీ వెల్. ఈ డెమోక్రటిక్ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వానికి ప్లస్ పబ్లిక్ కి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లాక్ ఫంగస్ అనేది వైరస్ కాదు, అది ఫంగల్ ఇన్ఫెక్షన్. అది ఫార్చునేట్లీ ఏంటి అంటే కంటాజియస్ కాదు, అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి పాకదు. సో ఆ విధంగా భయపడవలసిన అవసరం లేదు. ఒక మనిషి నుంచి ఒక మనిషికి అంటే బ్లాక్ ఫంగస్ వచ్చిన పేషెంట్ కి కోవిడ్ లాగా ఐసోలేషన్ లో పెట్టి దూరంగా ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళతో ఉండి వాళ్ళ కేర్ తీసుకోవచ్చు. బ్లాక్ ఫంగస్ రావడానికి సోకడానికి మనిషి నుంచి మనిషికి పాకదు అది. సో దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే బ్లాక్ ఫంగస్ కి ఎటువంటి డ్రగ్స్ ఇస్తున్నామంటే ఆంఫోటెరిసిన్ బి అని ఒక యాంటీఫంగల్ థెరపీ. అది ప్రాబ్లం ఏంటంటే యాంటీఫంగల్ థెరపీ అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రస్తుతానికి ఎక్కడ అవైలబుల్ లేదు. లైపోజోమల్ ఆంఫోటెరిసిన్ బి అంటారు, ఇది ప్రస్తుతానికి ఎక్కడ అవైలబుల్ లేదు. ఇది మన ప్రభుత్వానికి అప్పీల్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ మందుని మన గవర్నమెంట్ కి తెలియకుండానో లేకపోతే గవర్నమెంట్ కంట్రోల్ లో లేకుండానో బ్లాక్ మార్కెట్ లో చాలా అమ్ముతున్నారు. మామూలుగా ఇది 50 మిల్లీగ్రామ్ వైల్ వచ్చే ఇంజెక్షన్ 2500 ఎంఆర్పి అయితే 7000-8000 రేట్లో అమ్ముతున్నారు. ఒక్క పేషెంట్ కి రోజుకి కనీసం 7 వైల్స్ కావాల్సి వస్తుంది. అంటే రోజుకి 7 వైల్స్ అంటే కనీసం ఒక 50000 ఖర్చు అవుతుంది ఒక్క డోస్ ఆఫ్ ఈ డ్రగ్ కి. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి 10 డోసులు ఇవ్వాలి, అంటే 10 రోజులు ఇస్తే కనీసం ఓన్లీ కేవలం ఈ ఆంఫోటెరిసిన్ డ్రగ్ కి మాత్రమే ఒక 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది రోజుకి 50000 చెప్పిన కౌంట్ చేసుకుంటే. సో ఇది పేషెంట్స్ కి కోవిడ్ కి ఆల్రెడీ లక్షల్లో ఖర్చు పెట్టుకుని ట్రీట్మెంట్ చేయించుకుని బయటపడిన వాళ్ళకి మళ్ళీ బ్లాక్ ఫంగస్ సోకితే దీనికోసం ఫైనాన్షియల్ గా వాళ్ళకి మరీ ఇబ్బందికరమై బడ్డనే. చాలా మంది మందులకి ఖర్చు పెట్టుకోలేక చనిపోవడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి దీని గురించి కొంచెము స్ట్రీమ్ లైన్ చేసి ఈ మెడిసిన్ హాస్పిటల్స్ కి డైరెక్ట్ గా అవైలబుల్ ఉండేటువంటి ప్రయత్నం ఏమైనా చేసి ఫెసిలిటేట్ చేస్తే కనుక పేషెంట్స్ చాలా మందికి మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము, సేవ్ చేసి వాళ్ళని లైఫ్ కాపాడిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మనం తెలుసుకున్నట్లయితే కరోనానే డేంజర్ అనుకుని మనం లాక్డౌన్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా లాక్డౌన్ ప్రకటించి ఐసోలేషన్ లో ఉండి ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంకో కొత్త వైరస్ వచ్చి అందరినీ భయపెట్టిస్తుంది. మరి చూసారు కదా డాక్టర్ గారు ఏం చెప్పారు అని అంటే కోవిడ్ కంటే చాలా డేంజర్ అయిందనేది అయితే పక్కా చెప్పగలుగుతున్నారు. ఎందుకనంటే కోవిడ్ వచ్చినా రాకున్నా కూడా మీరు కంపల్సరీ సార్ చెప్పిన ఫుడ్ కానీ సార్ ఇందాక చెప్పిన మెడిసిన్స్ కానీ కంపల్సరీగా మీరు వాడాల్సిందిగా కోరుకుంటున్నాను. వ్యాక్సిన్ వేయించుకుంటే తగ్గిపోతుందిలే కరోనానే కదా అని మీరు లైట్ తీసుకుంటే మాత్రం ఇంకో వైరస్ ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వచ్చింది మళ్ళీ రేపు ఇంకో వైరస్ కూడా రావచ్చు చెప్పలేం. కాబట్టి మన జాగ్రత్తలో మన ఉండడం చాలా అవసరము. సో ఇప్పుడు మీకే ఎవరికైనా ప్రాబ్లం అనిపిస్తే మనకి ఇక్కడ తొలిచెక్ దగ్గరలో ఫోర్ట్ హాస్పిటల్ అనేది ఉంది, ఇక్కడికి వచ్చి మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామ్యాన్ మోహన్తో స్వప్న, డెమోక్రటిక్ న్యూస్.